హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ స్పెషల్ 2 నెలల పైన నెల ఉండేటువంటి లెమన్ స్క్వాష్. ఇది ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు లెమన్ షర్బత్, లెమన్ సోడా, మసాలా లెమన్ డ్రింక్, ఇలా ఏవైనా చేసేసుకోవచ్చు. రెసిపీ చాలా చాలా సింపుల్, కానీ కొన్ని ఖచ్చితమైన టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. అవి ఎసెన్షియల్. అవి ఫాలో అయితేనే మీకు బెస్ట్ లెమన్ స్క్వాష్ వస్తుంది. వీడియో చివరి వరకు అడుగడుగున చెప్పేటువంటి టిప్స్ ఫాలో అవ్వండి. లెట్ స్టార్ట్. ముందుగా బౌల్లో 3 కప్పుల పంచదార తీసుకోండి. కప్ అంటే 200 గ్రాములు. సో నేను ఆల్ టుగెదర్ 600 గ్రామ్స్ పంచదార వాడుతున్నాను. ఇందులో 1.5 కప్పుల వాటర్ పోసుకోండి. కప్పు అంటే 250 ml, సో 375 ml అవుతుంది. పంచదారని బాగా కలుపుతూ తేనెలాంటి జిగురు పాకం వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీదే మరిగించుకోండి. అస్సలు తీగపాకం రానే కూడదు, వస్తే ముద్ద కట్టేస్తుంది. అలా అని తీగపాకం కంటే పలుచని పాకంతో దింపేస్తే నిల ఉండదు. సుమారు నాకు 12 నుంచి 15 నిమిషాల మధ్యన ఇలాంటి పాకం వచ్చింది చూడండి. బంకలాంటి తేనెలాంటి జిగురు పాకం వచ్చింది. తీగపాకం కాదండి ఇది. సో స్టవ్ ఆపేసేయండి. ఆ తర్వాత 2 చిటికెళ్ళ నిమ్మ ఉప్పు వేసి కలిపి 2 గంటల పాటు పక్కనుంచండి. పాకం పూర్తిగా చల్లారిన తర్వాత 1 కప్ అంటే 250 ml నిమ్మ రసం పోసుకోండి. ఇది సుమారుగా 12 నుంచి 15 కాయలతో వస్తుంది. నిమ్మరసం బాగా కలిపిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలపండి. ఇంతకంటే బ్లాక్ సాల్ట్ కానీ ఉప్పు కానీ వేయకండి. వేసిన ఆ ఉప్పు బ్లాక్ సాల్ట్ తీపిని బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ చేయడానికే. బాగా కలిపిన ఈ పాకాన్ని వడకట్టుకుంటే నిమ్మకాయల్లో ఉండేటువంటి నిమ్మ బొడిపలు, సన్నని గింజలు ఆగిపోతాయి. ఆ తర్వాత బాటిల్లో పోసి సీల్ చేసి ఉంచుకోండి. బయటైనా ఫ్రిడ్జ్లో అయినా పాడవనే పాడవదు, నెల రోజుల పైన నిల ఉంటుంది. ఈ రెసిపీలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, నిమ్మరసం పోసే టైంకి పాకం పూర్తిగా చల్లారిపోయి ఉండాలి. వేడి మీద పోస్తే చేదొచ్చేస్తుంది అని గుర్తుంచుకోండి. ఇప్పుడు గ్లాసులో 3-4 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఆ తర్వాత 2 టీ స్పూన్లు నానబెట్టినటువంటి సబ్జా గింజలు వేసుకోండి. ఇంకా 3 టేబుల్ స్పూన్లు అంటే నియర్లీ 45 ml లెమన్ స్క్వాష్ పోసుకోండి. ఇంకా చల్లని ఫ్రిడ్జ్లో నుంచి తీసినటువంటి నీరు 300 ml పోసి బాగా కలపండి. నచ్చితే ఉంటే సోడా కూడా పోసుకోవచ్చు. ఇదే లెమన్ స్క్వాష్లో బోల్డ్ అన్ని వెరైటీస్ చేయొచ్చు, అవన్నీ నేను సూన్ చెప్తాను. నచ్చినా సమ బెస్ట్ లెమన్ స్క్వాష్ చాలా ఈజీ అండి, ఎవరైనా చేసేసేంత పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుందంటే. మరి ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.